हाय फ्रेंड्स नमस्ते वेलकम टू मा बृंदावन सो ई रोज वच्चेसी मनं ई ब्यूटिफुल फ्लवरिंग प्लांट गुरिंचि तेलुसुकुंदामंडि सो ई प्लांट नेम वच्चेसी टेक्सास सेज अंडि इदि वर्षं पडगाने चेट्टंता ओकेसारी पुव्वुलु इला वच्चेस्तायि अन्नमाट विकसिंचुतायि सो रेन्स की बागा फ्लवरिंग वच्चे प्लांट अन्नमाट चाला ईजीगा मनं ग्रो चेसुकोवच्चु दीनि कोसं पेद्दगा केर कूडा एं अवसरं लेदु ఇదొచ్చేసి ఒక ఆర్నమెంటల్ ప్లాంట్ అన్నమాట సో చూసారు కదా ఫ్లవర్ చూస్తే మొత్తం చెట్టు నిండా ఒకేసారి ఇలా వచ్చేస్తాయి ఎంత అందంగా ఉంటుందంటే ఫ్లవర్స్ సీజన్లో మొక్క అంత చాలా అందంగా ఉంటుంది ఫ్లవర్ కలర్ కూడా చూడండి ఎంత బాగుందో సో ఈరోజు ఈ ప్లాంట్ గురించి నాకు తెలిసిన విషయాలు మీతో షేర్ చేసుకుంటానండి సో నేను ఇది వచ్చేసి 1.5 ఇయర్ బిఫోర్ ఇప్పుడు పెట్టినట్టున్నాను ఒక వీడియో చేశాను చూడండి నేను కడియం నర్సరీలో కొన్న మొక్కలు అని చెప్పి వీడియో చేశాను అప్పుడు తెచ్చానమాట సో ఆ వీడియో లింక్ కూడా పెడతాను చూడండి అప్పుడు ఎంత మొక్క తెచ్చానో ఏంటో సో ఇప్పుడు ఇలా బుషీగా తయారైంది దీనికి వచ్చేసి ఈ పాట్ యూస్ చేశానండి ఇది వచ్చేసి 13 ఇంచెస్ 14 ఇంచెస్ పాట్ ఉంటుంది 12 ఆర్ 14 ఉంటుంది అంతే సో అప్పటి నుంచి అదే పాట్లో ఉంచాను దీనికి రెగ్యులర్గా వాటరింగ్ చేస్తున్నాము 2 డేస్కి ఒకసారి చేసినా పర్వాలేదు సీజన్ని బట్టి అనమాట సమ్మర్ అయితే ఎవ్రీడే వాటరింగ్ చేయాలి అండ్ డ్రైన్ హోల్ కంపల్సరీ అనమాట సాయిల్ కూడా వెల్ డ్రైన్డ్ సాయిల్ తీసుకోవాలి అండ్ మాన్యూర్లు వచ్చేసి అన్నిటికీ ఇచ్చినట్లేనండి వర్మీ కంపోస్ట్ ఇస్తున్నాను అప్పుడప్పుడు బోన్ మీల్ యాడ్ చేస్తున్నాను ఎందుకంటే ఎక్కువ అయితే దీనికి ఫర్టిలైజ్ చేయట్లేదు దీనికి ఇంకా పెస్ట్ అంటే మిలిబగ్ లాగా కొంచెం ఒక సీజన్లో బాగా అటాక్ చేసిందండి సో నేను ఏం చేశానంటే స్టెమ్స్ కటింగ్ చేసేసాను అండ్ నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తే మొత్తం పోయిందనమాట మొన్న అసాని తుఫాన్ టైంలో కొంచెం చిరుజల్లు పడినాయి కదా సో చెట్టు అంతా మళ్ళీ బ్లూమింగ్లోకి వచ్చేసింది సో మన క్లైమేట్లో ఇలాంటి ప్లాంట్స్ అనేవి చాలా రేర్గా చూస్తాం కదా మనం ఊటీ కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడే వెరైటీ ఫ్లవరింగ్ ప్లాంట్స్ అనేవి మనకు కనిపిస్తూ ఉంటాయి సో మన ఇంట్లో కూడా మంచి ఫ్లవరింగ్ ప్లాంట్ ఈజీ గ్రోయింగ్గా పెంచుకోవాలనుకుంటే టెక్సాస్ సేజ్ అనేది బెస్ట్ ఆప్షన్ దీన్ని ఇంకా ప్రాపగేషన్ అయితే నాకు ఇంకా ఐడియా లేదండి ఇది చూడాలి సో జస్ట్ ప్లాంట్ చూపించుదాము నాకు తెలిసిన ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇద్దామని వీడియో చేస్తున్నాను మీ అందరికీ ప్లాంట్ నచ్చింటుందని కోరుకుంటున్నాను సో ఎక్కడ దొరుకుతుంది అంటే నర్సరీస్లో ఫైండ్ అవుట్ చేయండి లేదంటే కడియం వెళితే కంపల్సరీ కడియంలో దొరుకుతుందండి ఇదేంటంటే మొత్తం పువ్వులన్నీ ఒకేసారి వచ్చేస్తాయి సేమ్ మళ్ళీ అలాగే రాలిపోతాయి దీన్ని వచ్చేసి సెమీ షేడ్లో కానీ ఫుల్ సన్లైట్లో కానీ ఉంచుకోవచ్చు కంప్లీట్ షేడ్లో అయితే మీకు ఫ్లవరింగ్ అది సరిగ్గా రాదు ఫ్లవర్ కలర్ చూసారు కదా ఎంత అందంగా ఉంటుందో ఈ కొమ్మ మొత్తం వచ్చేస్తాయి అన్నమాట గుత్తులు గుత్తులాగా భలే ఉంటాయి చూడటానికి అందంగా దీని లీఫ్ కలర్ చూసారు కదా సో ఈ ఆకులు కొంచెం యాష్ కలర్లో ఉంటాయి కదండి అందుకని చెప్పి దీన్ని యాష్ బుష్ అని కూడా పిలుస్తారు అలాగే ఇంకా ఈ ప్లాంట్కి చాలా నేమ్స్ ఉన్నాయండి టెక్సాస్ రేంజర్ అని టెక్సాస్ రెయిన్సేజ్ అని టెక్సాస్ సిల్వర్ లీఫ్ అని ఇంకా చాలా నేమ్స్తో పిలుస్తారు అన్నమాట పర్పుల్ సేజ్ అని చెప్పి సో మనకైతే టెక్సాస్ సేజ్ అంటాం అన్నమాట దీంట్లోనే 6 రకాలు ఉంటాయంట సో నేను గూగుల్లో సెర్చ్ చేస్తే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అనమాట 6 వెరైటీస్ ఉంటాయంట టెక్సాస్ సేజ్లో ఇది వచ్చేసి పర్పుల్ వన్ సో నా దగ్గర ఉన్న ప్లాంట్స్ అన్నిటికంటే ద మోస్ట్ బ్యూటిఫుల్ ప్లాంట్ అని చెప్పాలి చాలా అందంగా ఉంటుంది పువ్వులు వచ్చినాయి అంటే
చిన్న చినుకులు పడినాయి అంటే చాలు, ఇలాగా మొగ్గలు అనేవి రెడీ అయిపోతాయి. చూసారు కదా, ఇది వచ్చేసి బడ్ అన్నమాట. ఇలాగ ఒక 3-4 డేస్ ఉంటాయి ఫ్లవర్స్, మళ్ళీ అన్నీ పడిపోతాయి. సో ఈ ప్లాంట్ గురించి నాకు తెలిసిన చిన్న ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకున్నాను కదా. సో మీ అందరికీ కూడా ఈ ప్లాంట్ నచ్చుంటుందని కోరుకుంటున్నాను. సో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మా బృందావనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా బృందావనం.